మనిషి జీవితంలో చాలాసార్లు సవాళ్ళు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు సడన్గా ఒక పెద్ద ఛాలెంజ్ కానీ ప్రాబ్లం కానీ రాగానే సఫకేట్ అయిపోతాం, మనకే ఎందుకు వచ్చింది అనుకుంటాం, అంతకు మించి ఒక కాంప్లెక్స్గా ఆలోచించడం మొదలెడతాం, కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, ఒక షాక్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక సమస్య రాగానే అది మనకి ఎందుకు వచ్చిందని బాధపడతాం. సమస్య అనేది చెప్పిరాదు కదా, చెప్పకుండా వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ఎదుర్కొనే శక్తి చాలామంది అలవాటు చేసుకోరు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో కానీ సమాజంలో కానీ ఒక సమస్య సవాలు రాగానే కంగారు పడిపోయి భయపడిపోయి దాని మీదే మన దృష్టంతా పెట్టి కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉండి దాన్ని సాల్వ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అవుతూ కాంప్లెక్స్ చేసుకుంటాం. అది ఏ సమస్య అయినా, ఉదాహరణకి హ్యూమన్ రిలేషన్షిప్లో సమస్య అయినా, లేకపోతే ఏదైనా ఇంట్లో సమస్య అయినా, ఏ రకమైన సమస్య అయినా సరే దాన్ని ఎక్కువగా తీసుకుని ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంటాం అన్నమాట. అలా చేస్తే నష్టం మనకే. ముఖ్యంగా అలా చేయటం వల్ల మన టైం, చదువు, ఫోకస్ అన్నీ మిస్ అయిపోతాయి. ఏ సమస్య ఉన్నా సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచించకండి, సమస్యని సాల్వ్ చేయడానికి ఆలోచించండి. సాల్వ్ చేయలేకపోతే సమస్యని పక్కన పెట్టి మిగతా విషయాలు ముందుకెళ్ళిపోండి. కానీ ఒకటి నమ్మండి, మన కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ తగ్గుద్దంటే, ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్లో మన మనసులో మనకి ఎక్కడో తెలుసుద్దో మనం సరిగ్గా మనం అనుకున్న లక్ష్యం వైపు పనిచేయట్లేదని, అప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. ఏదైనా సమస్య రాగానే మన దృష్టంతా వేరే దానికి వెళ్ళిపోయి కొత్త విషయం రాగానే మన ఆలోచనలన్నీ దాని మీద పెట్టేసేసరికి కొన్ని రోజులు అయిన తర్వాత నెమ్మదిగా మనలో కాన్ఫిడెన్స్ లోపం, అంటే మనపైన మన నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనం చాలా బలహీనం అయిపోతాం అన్నమాట. అయిపోయినప్పుడు ఏది విన్నా, ఎవరేం చెప్పినా, ఎక్కడ ఏం చదివినా మనంతా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా స్టేబుల్గా ఉండండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కొంచెం స్తబ్దంగా ట్యాకిల్ చేయండి. అంతేగాని కంగారు పడిపోయి ముందుగా ఎగ్జామ్స్ ముందు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా యాంగ్జియస్ ఫీల్ అయిపోతాం, యాంగ్జైటీ అయిపోతాం అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం లైఫ్ని బ్యాలెన్స్గా తీసుకోండి. లైఫ్ అనేది రెయిన్బో లాంటిది, ఇంద్రధనస్సు లాంటిది, రకరకాల కలర్స్ వస్తూ ఉంటాయి. ఒక కలర్ షేడ్ అయిన తర్వాత ఇంకొక కలర్ ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. అన్ని కలర్స్ కంబైన్గా కూడా వస్తుంటాయి ఒక్కోసారి. అండ్ మనకు తెలియదు, మనం ఒక రోడ్డు క్రాస్ అవుతున్నప్పుడు ఇది చాలా కష్టంగా ఉందని ఫీల్ అవుతాం, కానీ తర్వాత రోడ్డు ఇంకా స్మూత్గా ఉండొచ్చు, ఇంకా కష్టంగా ఉండొచ్చు. అంటే ఒక పెద్ద కష్టం ఎదురైనప్పుడు ఒక చిన్న కష్టం మర్చిపోతాం, అలానే పెద్ద కష్టం ఎదురైనప్పుడు ఆ కష్టంలో భయపడిపోతాం, తర్వాత ఖచ్చితంగా దాని వెనకాల సంతోషం దాగుందని మర్చిపోతాం. అంటే చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి, అలానే నిస్సీదిలోంచి ఉషస్సు ఖచ్చితంగా వస్తుంది. అందరూ దీన్ని నమ్మాలి. అండ్ నిజంగా మనకి ఇంకా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఈ చిన్న సమస్య అనేది మనల్ని పెద్ద సమస్యకి రెడీ చేస్తుంది అన్నమాట. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోయి భయపడిపోయి పారిపోవడానికి ట్రై చేయకండి. కూల్గా మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, చాలా తొందరగా జీవితం అయిపోద్ది. ఈ జీవితంలో అన్ని సవాళ్ళే ఆలోచించుకుంటూ దాని మీద భయపడిపోతూ ఉంటే చివరికి మన చేతిలో ఏమీ మిగలదు. కాబట్టి అనుకున్న దానికోసం, సంతోషం కోసం హ్యాపీగా ఉండండి. అంతేగాని ఎక్కువగా కాంప్లెక్స్ చేసుకోవద్దు లైఫ్ని. లైఫ్ కాంప్లెక్స్ చేసుకుని ఎక్కువ మన చుట్టూ మనల్ని ఒక రకంగా కాంప్లెక్స్గా తయారు చేసుకుంటే, అన్ని సమస్యలు, అన్ని ఇష్యూస్ పెట్టుకుంటే మనం అనుకున్న లక్ష్యం వైపు దృష్టి సారించలేం. ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో వాటి గురించి ఆలోచించండి. ఏదైతే చిన్న చిన్న విషయాల్లో అన్ఇంపార్టెంటో అవన్నీ పక్కన పెట్టేసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఎలా తెలిస్తే లైఫ్లో అంటే అది మీ ప్రయారిటైజేషన్. మీ లైఫ్ని మీ లక్ష్యం వైపు నడిపించేది మోస్ట్ ఇంపార్టెంట్, దానికి సంబంధం లేనివన్నీ అన్ఇంపార్టెంట్ అన్నమాట. ఈ అన్ఇంపార్టెంట్ మొత్తం పక్కన పెట్టండి, ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ వైపే ఫోకస్ చేయండి.